పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 94వ వార్షిక మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు పీఠాధిపతి ఉమరలీషా జ్యోతి ప్రజ్వలనతో సభలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, మానవుడు తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతాడని తెలిపారు. తాత్విక జ్ఞాన నేత్రం ద్వారా మాత్రమే తనలో నిండి ఉన్న భగవంతుడి దర్శించుకోగలడని వెల్లడించారు. మానవత్వపు విలువలు కోల్పోవడం వలన రాక్షసత్వం ఏర్పడుతుందని, తాత్విక జ్ఞానం మానవుడిని భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింపచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూర్యబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. వారి సేవలో అతీతమైన సేవలో ఎంతో మరి సంపాదించారు. 1971 ప్రసారాన్ని బాగుంది. అదేవిధంగా 3వ అతిథి కరిమి కూడా అనేక లెక్చర్స్ ఇస్తున్నారు. డాక్టర్ కె నరసింహారెడ్డి గారు కొన్ని ధ్యాన మందిర్లో ధ్యానం చేసుకోవడం ద్వారా ఆ వారి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క వార్షిక మహాసభలు 2022వ సంవత్సరం కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పీఠంలో 2వ తేదీ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు గత 94 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా సనాతన ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని, మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. భగవంతుడు సర్వసృష్టి కర్త, భగవత్స్వరూపం శక్తి ఒకటే అనేటువంటి విషయాన్ని మనం భిన్నత్వం నుండి ఏకత్వ స్థాయికి వచ్చి రాగలిగి జ్ఞాన నేత్రంతో దర్శించగలిగినప్పుడే మనలో ఈశ్వరత్వం మనందరికీ తెలియబడుతుంది. అటువంటి భగవత్తత్వాన్ని ఈ మహాసభల కార్యక్రమంలో ప్రతిరోజు కూడా భగవత్తత్వాన్ని పొంది తరించేటువంటి ఆయా త్రయీ సాధన మార్గాలను తెలియజేసేటువంటి ఈ వార్షిక మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి, మానవత్వపు విలువలు కలిగినటువంటి తాత్విక జ్ఞాన మహాసభలు 9, 10, 11 తేదీల్లో నిర్వహింపబడుతున్నాయి. కరోనా నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.